నమస్తే, స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ హెడ్ లైన్స్. అమలాపురం అగ్నికుల క్షత్రియ ఆత్మీయ కలయిక మరియు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మల్లాడికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించిన అమలాపురం అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఘనంగా ప్రారంభమైన షష్ఠి మహోత్సవాలు. కక్ష సాధింపు చర్యలతో లా అండ్ ఆర్డర్తో ఉద్యమాన్ని అణచివేసే చర్యలు మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఐవి వెంకటేశ్వరరావు అంగన్వాడీల న్యాయమైన కోరికలను హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కురవైయున్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 5వ వార్షిక షష్ఠి మహోత్సవం సందర్భంగా విశేష పూజలు, అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో షష్ఠి మహోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేడు సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని ఆలయ ఆవరణలో పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేలాదిగా భక్తులు తల్లి రానున్న నేపథ్యంలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈరోజు కళ్యాణం, రేపు షష్ఠి మహోత్సవం జరగనుంది. ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్ర 20వ తారీఖు విజయనగరం జిల్లా భోగాపురంలో ముగుస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశామని, ఈ సభకు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి దాట్ల సుబ్బరాజు గారి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రావాలని తాళ్లరేవో మండల కమిటీ పిలుపునిచ్చింది. విజయనగరం జిల్లా భోగాపురంలో యువకుల పాదయాత్ర ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభను 20వ తేదీన నిర్వహిస్తున్నామని తాళ్లరేవో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, పొన్నమండ రామలక్ష్మి, మందార గంగ సూర్యనారాయణ, ధూలిపూడి వెంకటరమణ, మోపూరి వెంకటేశ్వరరావు, కట్ట త్రిమూర్తులు, వాడ్రేవు వీరబాబులు విలేకరులకు వెల్లడించారు. ఆదివారం తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాళ్లు పాల్గొని మాట్లాడుతూ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ వివరాలను తెలిపారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు తరలి వెళుతున్నామని తెలిపారు. ఇక్కడ నుంచి బయలుదేరి కరెక్ట్ పావుదక్క 10 గంటలకు అక్కడ బయలుదేరిపోతాం. భోజనాలు ప్లేస్ అనేది ఎక్కడనేది ఇక్కడ డిసైడ్ చేస్తారు. అక్కడికి ఫోన్ చేస్తాం. ఎవరు భోజనాల కోసం కానీ ఇంటి కోసం కానీ ఇక్కడేం తలకొట్టు పెట్టుకోవద్దు. ఉదయం 9:30 అయ్యేటప్పుడు మాత్రం పార్టీ ఆఫీస్ మాత్రం ట్యాక్సీగా పోయి మీ కార్లతో మాత్రం వచ్చారు. ఏ పంచాయతీ నుంచి ఏ కార్లు నడిచారో ఆ కార్లు కంపల్సరీ దాంతో కలుగుతాయి. వెనక వస్తాయి ఏ వద్దు అన్ని కూడా ఒక కాన్వాయ్ కింద వెళ్తాం. ఎందుకంటే అవతల 3 మార్గాలు కూడా ఇక్కడ వచ్చేస్తున్నాయి. కోఆర్డినేట్ చేసుకుని కొంచెం ఏమైనా ఇబ్బందులు ఉంటే సక్క పెట్టుకునే బాధ్యత మీది. భోగాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారా లోకేష్ గారు పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ జరుగుతుంది. మరి దానికి తాళ్ళ మండలం నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నాయకులను అందరినీ కూడా
సమయత్తం చేస్తున్నాం. మరి భారీ స్థాయిలో మరి మండలం నుంచి కానీ నియోజకవర్గం నుంచి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు దాంట్లో బుచ్చిబాబు గారు ఆధ్వర్యంలో మరి బహిరంగ సభను విజయవంతం చేయడానికి మరి యావన్ మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రావాల్సిన కోరడంలో 20వ తారీఖు ఉదయం 10 గంటలకు తాళ్ళరావు పార్టీ ఆఫీస్ నుంచి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా 9 గంటల ఇక్కడికి వచ్చి 10 గంటలకు బయలుదేరుతారు కనుక తప్పనిసరిగా 9 గంటలకల్లా అందరూ కూడా పార్టీ ఆఫీస్కి రావాల్సింది కోరుతాం. భారీ బహిరంగ సభ జరుగుతుంది 20వ తారీఖు. ఆ సభకి అన్ని నియోజకవర్గాల నుంచి, రాష్ట్ర నలుగొల నుంచి కూడా జనాలు వస్తున్నారు. అలాగే మన ముమ్మడివారం నియోజకవర్గం నుంచి కూడా మన ప్రియతమ నాయకులు బుచ్చిబాబు గారు ఆధ్వర్యంలో సుమారు 1500 మంది మన నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. 4 అవతల పక్కన ఉన్నటువంటి కాట్రేరుకోన, అయిపోలవరం, ముమ్మడివారం నగర పంచాయతీ, తాళరేవు అందరూ ఇక్కడి నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆ యొక్క సభను విజయవంతం చేయడానికి వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. దానికి సన్నాహక సమావేశాన్ని ఈవేళ నియోజకవర్గంలో అన్ని మండలాలతో పాటు మన తాళరావు మండలం కూడా ఈవేళ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది. అందరిని కోరి అందరికీ కూడా విషయం చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మెలో భాగంగా 6వ రోజు తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సమ్మెలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల కార్యాలయంలో అంగన్వాడీ చేస్తున్న సమ్మెలో భాగంగా 6వ రోజు వారికి తెలుగుదేశం మండల పార్టీ పాల్గొని సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా నాయకులు మందల గంగా సూర్యనారాయణ, ఉంగరల్ల బోరిబాబు, రాష్ట్ర మహిళా నాయకురాలు పొన్నమండ రామలక్ష్మిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల పట్ల సానుకూలంగా స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రజల నుండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరైన గుణపాఠం ఎదుర్కోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ధూళిపూడి బాబీ, పిల్లి సత్యబాబు, వాళ్లరేవు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యక్రమాలు మొబిలైజ్ చేసి ఈ పూర్తి స్థాయిలో మీ అందరూ ఏ రోజు అనుకుంటే ఆ రోజు ఒక ర్యాలీ కార్యక్రమాలు కూడా అందరికీ తెలిసే విధంగా, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి. మీరు చేసే ఉద్యమం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా ఇక్కడ చేస్తుంది. వెళ్ళేటటువంటి వాళ్ళు 4 5 మంది చుట్టుపక్కల ప్రజలకు కూడా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం న్యాయమైంది, మీరు కోరుకున్నటువంటి కోరిక న్యాయమని మీకు అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వమే ఉంది, కానీ అమలు చేయట్లేదు. ఎంప్లాయీస్ అందరికీ కూడా జ్ఞానోదయం అవ్వాలి. వాళ్ళు చూస్తున్నారు అటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు, కానీ మీకు న్యాయం జరగట్లేదు. రా దిగిరా, ముందుకు దిగిరా, మిమ్మల్ని కాదు ఎంతో కష్టపడి పిల్లలతో పాపలతో నేను ఈ విధంగా సుమారు 5 రోజులు అయిపోయింది. 6వ రోజు కూడా వీళ్ళని ఈ విధంగా హింసిస్తారా? చంద్రబాబు నాయుడు గారిని 54 రోజులు మీరు రాజమండ్రి జైల్లో పెట్టారు. ఎంతో మంచి పేరున్న వ్యక్తి, 19 సంవత్సరంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఏ తప్పు లేదు ఆయన చేసి తప్పు లేదు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళా గద్దె ఎక్కారు. తప్పకుండా విజయం మనకు చేకూరుతుంది. ఈ విజయం మీరు తప్పకుండా అందరూ పబ్లిక్ అందరికీ కూడా తెలియాలి, తెలిసే వరకు కూడా. మండల విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఉద్యోగ విరమణ చేసిన వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులతో పాటు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ పాల్గొని వారిని సత్కరించి మాట్లాడారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ఉద్యోగ విరమణ చేసిన వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులతో పాటు ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ పాల్గొని వారిని సత్కరించి మాట్లాడారు. పదవి విరమణ పొందిన విశ్రాంత ఉద్యోగులకు తాళ్లరేవు మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వారికి అండగా నిలుస్తుందని కురిపిడి శివన్ నారాయణ అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులతో పాటు పదవి విరమణ చేస్తున్న ఉద్యోగుల కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు. అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ ఆత్మీయ కలయిక మరియు కార్తీక వర్ణ సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావుకి అమలాపురం అగ్నికుల క్షత్రియ తాలూకా సంఘం సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు వారికి సంఘం బిల్డింగ్ కొరకు అనేక ప్రభుత్వాలకు చెప్పిన ప్రభుత్వాలు మారుతున్నా తమకు కట్టిస్తామంటున్న సంఘం బిల్డింగ్ ఎవరూ పట్టించుకోవటం లేదని, తమకు ఇచ్చిన హామీ గాలికి వదిలేస్తున్నారని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారికి సభాముఖంగా వివరించగా, అగ్నికుల క్షత్రియ సంఘం బిల్డింగ్ కొరకు సిఆర్ఎస్ నిధుల నుంచి 50 లక్షల రూపాయలు సమకూర్చేందుకు నేను ప్రయత్నం చేస్తానని, ఒకవేళ అలా అవ్వలేని పక్షంలో విజయవాడలో అగ్నికుల క్షత్రియ సంఘం బిల్డింగ్కి ఎలా అయితే సహాయం అందిస్తున్నానో మీ సంఘం బిల్డింగ్కు 5 లక్షల రూపాయలను నేను సహాయం చేస్తానని సభాముఖంగా తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకు పార్టీలకు అతీతంగా సంఘానికి కట్టుబడి ఐక్యతతో ముందుకెళ్లాలని ప్రజలందరికీ తెలియజేశారు. అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు ఈ కార్యక్రమం అనంతరం మల్లాడి కృష్ణారావు గారిని గజమాలతో ఘనంగా సత్కరించారు. అమలాపురం తాలూకా అగ్నికుల క్షత్రియ సంఘాల సమితి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన అధ్యక్షులు, సంఘ అధ్యక్షులందరినీ కూడా వేది వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మొన్న సమారాధనకి వార్షికోత్సవానికి అండి 7,000 మంది వచ్చారండి. అమ్మవారు 1854 అని స్థాపితం 150 సంవత్సరాలు ఉంటుంది అండి అమ్మవారు. ఇక్కడ మన దగ్గర అందరికి గోల్డపూర్ గ్రామానికి చెందినటువంటి వెర్రి గారు, సాయి గారు, అదే విధంగా మన మల్లాది కృష్ణారావు గారు. మరి ఆయన గురించి చెప్పుకోవడానికి ఒక బుక్ సరిపోదు. మేము అంటే దయచేసి రెండే విషయాలు మాట్లాడతాం. మేము అందరం అది కార్యక్రమాల్లో తరచూ ఆయన ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్లో నేను ఒకరు కాబట్టి మీ ముందు తెలుసుకున్నాం. మన అందరం అది ఆలయ నిర్మాత కొప్పనాథి కృష్ణమ్మ గారి పేరు ప్రతిష్టలు తగ్గాలని కొంతమంది నాయకులు కుతంత్రం చేస్తే అటువంటి కుతంత్రాన్ని తిరిగి కొట్టి మన అగ్నికుల క్షత్రియ మనోభావాల ముందు తీసుకెళ్లిన మన అగ్నికుల క్షత్రియ లెజెండ్ మన మల్లాడి కృష్ణారావు గారు. మల్లాడి కృష్ణారావు గారు అంటేనే అగ్నికుల క్షత్రియ ముద్దుపెట్ట అని ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఉంటారు. చెప్పడే కాదు, దానికి నిదర్శనం కూడా ఆయన చేసే పనులన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు కాని నుంచి ఏది చేయాలన్నా కూడా చిన్న పిల్లవాడి కాడి నుంచి పండు ముసలివారి వరకు కూడా ప్రతి ఒక్కరితో కూడా ఎంతో అభ్యర్థులుగా మాట్లాడుతూ సమస్యలు మనకి అమలాపురం తాడోక యొక్క సమస్యలు చాలా ఉన్నప్పటికీ కూడా పెద్దలందరినీ కూడా బాబు కష్టపడి అందరినీ పిలవడానికి వెళ్ళారు. అయినప్పటికీ కూడా అన్న మాట ప్రకారంగా ఇక్కడికి ఇచ్చేసిన మన మల్లాడి కృష్ణారావు గారు, ఎందుకంటే మాట ఇస్తే మనది ఇప్పుడు అలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చారంటే మన సమస్యలు పరిష్కారం అవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఈయన సామాన్యమైన కుటుంబంలో పుట్టినప్పటికీ ఆయన అంచులంచెలుగా దేశ నాయకుడిగా ఎదగటం చాలా మనకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఈవేళ మత్స్యకారుల యొక్క నష్టపరిహారం ఇస్తున్నారంటే ఓఎన్జీసీ వాళ్ళు మమ్మల్ని అందరినీ కూడా 5 సార్లు ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి గారితో మాట్లాడి, అలాగే ఓఎన్జీసీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారితో మాట్లాడి డబ్బులు ఇప్పించారు ఆయన. ఇది గొప్ప చరిత్ర. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా ఎక్కడా డబ్బులు ఇవ్వదు తీసుకుని వచ్చారు. ఎందుకంటే మన అగ్రికల క్షేత్ర యొక్క చరిత్ర ఇతర కులాలకు కూడా తెలియాలి, చేరదీయాలనే ఉద్దేశం చెప్పిన బుక్స్ ని మరి రిలీజ్ చేశారు. అందరూ కూడా 100-150 తీసుకొచ్చారు. తర్వాత మళ్ళా వస్తుంది కాబట్టి నాయకులందరూ ఇది చదవాలి, చదివి మన చరిత్ర తెలుసుకోవాలి. ముందు ఇది అగ్నికుల క్షత్రియ యొక్క చరిత్ర తెలుసుకున్న తర్వాత ఎవరు మాట్లాడినా కలిపోతు లక్ష్మణరావు గారు వేదికపై రావాల్సిగా కూర్చున్నాం అండి. నరసింహమూర్తి గారు, నరసింహమూర్తి గారు, నరసింహ స్వామి
ఈరోజు ఇక్కడ సమావేశమైన ముఖ్యంగా అమలాపురం తాలూకాకు సంబంధించి అగ్నికుల క్షత్రియులు వారి కోరిక మేరకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన మరి సోదరి సోదరులకు ముఖ్యంగా మన కమ్యూనిటీ పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా ముందు మాట్లాడే పెద్దలు ఇక్కడున్న వారికి ఉండే ఇబ్బందుల గురించి సంఘాలకు ఉండే ఇబ్బందుల గురించి అన్ని కూడా మాట్లాడి ఉన్నారు. సంఘానికి ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు మన కాంట్రిబ్యూషన్ ఉండాలి. మనం ఎలక్షన్ లో కోట్లు ఖర్చు పెడుతున్నాం, 4 లక్షలు 5 లక్షలు ఇస్తే 10 మందికి ఉపయోగపడుతుంది అన్నది మరి చాలా మంది తక్కువగా కనపడుతూ ఉంది. వారు అందరూ కూడా వచ్చి నన్ను కోరడం జరిగింది. ఒక బిల్డింగ్ కి ఒక ఫ్లోర్ మీరు యానం నుంచి చేయించాలని అంటే ఒక ఇన్స్టాల్మెంట్ మొన్న మేము నవంబర్ 21వ తారీఖున 5 లక్షల రూపాయలు అగ్నిగుడి క్షత్రియ సేవా సంఘానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా 3 ఇన్స్టాల్మెంట్ లో రాబోయే రోజుల్లో యానం అగ్నిగుడి క్షత్రియ సేవా సంఘం విజయవాడలో కడుతున్న ఆ బిల్డింగ్ కి ఒక ఫ్లోర్ అంతా కూడా మేము వేయాలని చెప్పేసి అనుకుని ఒక ఇన్స్టాల్మెంట్ 5 లక్షలు రిలీజ్ చేసాం మేము. అలాగే ఇక్కడ అమలాపురంలో చెప్తూ ఉన్నారు, నేను ఇక్కడున్న ఎమ్మెల్యే కమ్ మంత్రిని అలాగే ఎంపీ తోటి కూడా నేను మాట్లాడి నాకు 1 సంవత్సరం టైం ఇవ్వండి, మరలా మీరు వచ్చే సంవత్సరం ఈ వనభోజన కార్యక్రమానికి వచ్చేటప్పటికి మీరు అడుగుతున్న సిఎస్ఆర్ ఫండ్ నుంచి వాళ్ళ దగ్గర లెటర్ తీసుకుని నాకున్న పేరును ఉపయోగించి 50 లక్షల రూపాయలు దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయకపోతే, ప్రయత్నం చేసిన తర్వాత అవ్వకలేకపోతే మీకు ఆ సంఘానికి ఎలాగైతే ఇచ్చామో 5 లక్షల రూపాయలు యానం సంఘం నుంచి కూడా మీకు ఆ రోజునే మళ్ళా కార్యక్రమంకి వచ్చినప్పుడు 5 లక్షల రూపాయలు మీకు సంఘానికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. రేపు రాబోయే రోజులు కూడా గుడి విషయం కానీ కమ్యూనిటీకి సంబంధించిన విషయాలు కానీ తప్పనిసరిగా మీ అందరి అండదండలతోటే మీతోటే ఉంటానని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ చెప్పిన విషయాలు కూడా సీరియస్ గా ఆలోచన చేయండి, అందరూ ఐక్యతగా ఉండండి. ఏ ఇష్యూ అయినా సరే ఏదైనా ఇష్యూ టేకప్ చేసినప్పుడు ఈ పార్టీ ఓడి చేశాడా ఆ పార్టీ ఓడి చేశాడా అన్నది కాకుండా కమ్యూనిటీకి ఇది అవసరం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిలబడవలసిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఈ చైర్ మీద ఉన్న వాళ్ళు అలాగే మీ ముందున్న వాళ్ళకి రాబోయే రోజుల్లో ఏదో కొంత ప్రజాప్రతినిధులు కావచ్చు ఏదో విధంగా కొంత అవకాశాలు మీకు రావాలని చెప్పేసి మీ వ్యక్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో నేను ఇచ్చే పిలుపుని తప్పనిసరిగా మీరు ఫాలో అవుతుండండి, మీరు చెప్పే సమస్యలకి నేను తప్పనిసరిగా నేను ఫాలో అవుతానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ వ్యక్తిగా మీకు ఇస్తారాగా మీ అగ్నికు సత్యుడిగా మీ అగ్ని సెలవు తీసుకుంటూ ఉన్నాను. సాయిబాబా గారు వాళ్ళ మిత్ర బృందం సన్మానం చేస్తున్నారు, మిమ్మిండో తోటి యజమానితో కూడా సార్ జవహర్ నవోదయ విద్యాలయ యానంలో చదువుకుని దేశ విదేశాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం విద్యాలయంలో వైభవంగా జరిగింది. ఈ సభకు 1988 నుండి చదువుకున్న సుమారు 120 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. ముందుగా పూర్వ విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి ఉద్దేశాన్ని వివరిస్తూ నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ టీవీఎస్ ప్రకాష్ రావు గారు వివిధ రంగాల్లో విద్యార్థులు సాధించిన ప్రగతిని వివరిస్తూ మున్ముందు యానం నవోదయ దేశం దర్వించదగ్గ నవోదయాల్లో ఒకటి కాగలదని ఆశించారు. నేటి యువత తన శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవటానికి ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. యువత తమ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, చిన్న చిన్న వాటికి కృంగిపోవటం లాంటి బలహీన మనస్తత్వం నుంచి బయటకు రావాలని సూచించారు. నవోదయ విద్యాలయాలు దేశంలోనే తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయని, ఈ విద్యాలయాల్లో చదువుకుని వివిధ స్థాయిల్లో స్థిరపడిన విద్యార్థుల రాకతో విద్యాలయంలో పండగ వాతావరణం కనిపించిందని ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐ లవ్ JNV యానం సెల్ఫీ సైన్ బోర్డును ప్రారంభించారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ నవోదయ విద్యాలయాలు చక్కని విద్యతో పాటు ఈ కాలానికి కావలసిన జీవిత నైపుణ్యాలు నేర్పుతున్నాయని, తాము ఇంత మంచి స్థితిలో ఉండటానికి నవోదయ విద్యాలయాలే కారణమని, ఎప్పటికీ రుణపడి ఉంటామని, అలాగే విద్యాలయకు అన్ని విధములైన సహాయ సహకారాలు తమ నుండి అందిస్తామని అన్నారు. ఈ చేస్తే అనర్థం చేస్తున్నారు.
నేను చేస్తే ఎందుకు చేయబడతా, మీరు చేస్తే ఎంటైర్ స్కూల్ చేస్తారు. ప్రేయర్ గ్రూప్ స్టాప్. I have the role of leading a team where we developers develop Android payment applications for the clients. So yeah, this is about my passed out batch. In present Yana Police Department lo vachestunna 24/7. So aap jaisa vachina mee andarki kuda swagatham. Padablu vandanalu my dear senior classmates, జూనియర్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. నా పేరు ఆల్రెడీ తెలిసిందే. టీచర్స్ అండ్ మై సీనియర్స్ అండ్ మై జూనియర్స్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. నేను సిక్రెషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ కొంచెం మాట్లాడాలంటే టెన్షన్ ఉంటుంది. ఈ నవోదయ అనేది మంచి ఆపర్చునిటీస్, అందరూ కూడా మంచిగా యూజ్ చేసుకోవాలి. నాలుగు రోజుల ముందు నుంచి ఏదేదో అనేసుకుంటాను, ఇది మాట్లాడతాం అది మాట్లాడతాం, అది చెప్పేద్దాం ఇది చెప్పేద్దాం అని. ఏడు వచ్చేసరికి పడుకోబెడుతున్నారు. బహుశా వీళ్ళకి వీళ్ళనేమో దేవుళ్ళు అంటే వీళ్ళనేమో అని అనుకుంటాను మనకు ఒక్క. అయితే క్లాసెస్ ఎక్కువ తినడానికి స్పోర్ట్స్కి వెళ్ళేదాన్ని, నిద్ర వచ్చేసేది క్లాసెస్లో ఉంటాయి, ఖోఖో చేస్తాడు అప్పుడు కన్నా తెలియదా. మాట్లాడుతున్నాను మీ అందరికీ గౌరవం ఇస్తూ. సో ఈ రోజు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నేను అక్కడ ఉండి మాట్లాడలేను. సో ఇంటర్ పర్మిషన్ నేను ఇక్కడ నుంచి మాట్లాడుతాను. యా 1991లో ఈ నవోదయంలో గెలుపు అవడం జరిగింది. అప్పుడు ఈ నవోదయం లేదు. నవోదయం అంతా ఎక్కడ ఉండేది అంటే యానంలో అద్దె బిల్డింగ్లో ఉంది. ఎందుకంటే కాలాతీతం అయిపోయింది, 1:30 గంటలు దాటిపోయింది. మీ టైము బహుశా 1:30 గంటలకు అనుకుంటా. ఈ సమయంలో మార్చాలి వచ్చిన అవకాశం మరి రావడం అనేది నిజంగా దురదృష్టం. అయినా మరి అవకాశం వచ్చింది కాబట్టి పెద్దలు తెలుగు మాస్టర్ గారికి ప్రిన్సిపల్ గారు చేసిన దృశ్యాలతో ఆత్మీయ సన్మానం చేయబడుతుంది. ధన్యవాదాలు సార్. సో ఇప్పటికే చాలా సమయాతీతమైంది. సో మేడం గారు మాట్లాడిన వెంటనే యానం శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవములు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో స్వామివారిని ఆలయ అర్చకులు, కార్యనిర్వహణాధికారులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తాళ్లరేవు మండలం చిన్న మల్లమ్మ కోట నుండి పోలేకూరు శివారు వరకు గల పంటకాలవ గట్టును పటిష్టపరచాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లేశ్వరరావు, రెడ్డి అన్నవరం పలువురు రైతులు మీడియాతో మాట్లాడుతూ దారి మార్గం సరిగా లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ట్రాక్టర్ వెళ్లే అంత గట్టు మార్గం ఉండేదని, ఆ గట్టు కాస్త కాలక్రమేణా ఆక్రమణలకు గురి అవ్వడంతో దారి మార్గం తరిగిపోయి ఇబ్బందికరంగా మారిందన్నారు. శివారు ప్రాంతంలో వ్యవసాయం చేస్తున్న రైతులంతా వ్యవసాయం పనిముట్లు,
ఎరువులు తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వెల్లడించారు. అయితే రైతులంతా తమ సొంత ఖర్చులతో మిషన్ ఏర్పాటు చేసుకుని కాలువ తవ్వి గట్టును పటిష్టపరచుకున్నామని, దానిపై గ్రావెల్ వేసి ప్రభుత్వం వారు సహకరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. మాది పూలేకూరు పంచాయతీలో చిన్న మల్లంగూడ అనేదండి 180 ఎకరం సార్. మాకు ఇదే మా తంగడి భూమి నుంచి వెళ్ళే రోడ్డు కానించి కిందకి కాలువ ఉంది సార్. మాకు నడిచే కాలు బాట కూడా లేదు సార్. రైతులు సొంత డబ్బులు వేసుకుని సార్ మేము కాలువ సొంతంగా బాగు చేయించుకుంటున్నాం సార్, దారి ఏర్పాటు చేసుకుంటున్నాం సార్. కొంతమంది రైతులు కూడా ఈ కాలువ కూడా తవ్వకూడదని కొంతమంది దుష్టశక్తులు కొంతమంది తాళ్ళు మా ఆఫీస్కి వెళ్ళండి ఇక కాలువ తవ్వడానికి వీల్లేదని కొంతమంది కంప్లైంట్ పెట్టారు సార్. కంప్లైంట్ పెట్టినా సరే మేము ఆకుండా మేము కాలువ పని మేము చేసుకుంటున్నాం సార్. మా దారి అనేది మాకు ఏర్పాటు లేదు సార్. కింద 180 ఎకరం కూడా వెళ్ళడానికి కూడా ఇదే దారి అండి. మెయిన్ లేబర్ గట్ట వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా మాకు ఇదే దారి కొట్టండి. మాకు ఈ 180 ఎకరానికినండి మాకు ఉపాధి ద్వారా ఏదో మాకు అదే మా ప్రభుత్వం వారు ఏమైనా చిన్న రోడ్డు గ్యావల తోలే చిన్న రోడ్డు కింద పోల్తండి. మాకు మాకు చాలా పుణ్యం చేసినట్టు ఉంటుందండి ప్రభుత్వం వారు పీడబ్ల్యూ వరకు కూడా ఇంటర్ చేసిన ఇదేనండి. మాకు కొంచెం గ్యావలు అయితే సాల్ అండి. మాకు ప్రజలు చాలా మేలు చేసినట్టు అవుతుంది సార్. ఈ రోడ్డు కొంచెం పలబడితే సాల్ సార్. కొంత గవర్నమెంట్ ఇచ్చిన మేము కొంతమంది రైతులు మేము ఏదో రకంగా కష్టపడి ఏదో రకంగా చేసుకుంటాం సార్. అదండి మలంకోట దారి ఉండేదండి. ఇది వరకు అవుతుంది మాకు టాటల్ రూట్ ఉండేదండి. ఈ రైతులు గట్టి నరికడం వల్ల అలాగే ఇబ్బంది పడి సైకిల్ వెళ్ళి కూడా రూట్ లేదండి. మాకు పిండి బత్తాలు అవన్నీ పట్టుకెళ్ళాలని కనీసం సైకిల్ వెళ్ళాక మా మార్గం ఏర్పరచండి. తర్వాత మనం సర్వే చేశారండి, రాళ్ళు వేసాను. రాళ్ళ ప్రకారం కూడా మేము ఇప్పుడు బాట వేసుకున్నాం. సొంత ఖర్చులతోటి కష్టపడండి, సొంత డబ్బులు పెట్టుకుండి రోడ్డు వేసుకున్నాం. మాకు ఆ రోడ్డు గ్యావలు ఏర్పరచండి. మీ సర్వే ఒకసారి సర్వే చేసండి. మా రూటు పీడబ్ల్యూ కట్టండి సార్. అది ఎంతవరకు వచ్చింది అంతవరకు మాకు గ్యావలు ఏర్పాటు చేసండి. మాకు వెళ్ళడానికే రావడానికి దారి ఏర్పాటు చేస్తండి. కూలీలు కూడా రావడం మానేసండి. మాకు దారి రాకండి. ఆడవాళ్ళు రమ్మంటండి, దారి లేదు మేము ఎలా రామంటున్నారండి సార్. మాకు కనీసం 150 ఎకరాలకే మనిషి పనికొచ్చి మనిషి దారి మాకు చూపించమని మేము ప్రాధాయపడి కూర్చుని ఏర్కొన్నాం. ఎనివాళ్ళు మమ్మల్ని చూపించండి. ఈ సహోదరులు ఇలాగలు వచ్చి చూపించారు కనుకండి. ఆయనకి మీకు మాకు తగ్గు తెలుపుకుంటామండి. మాకు దారి ఏర్పాటు చేస్తాం గారికి, అమ్మారావు గారికి కానీ ఎవరికైనా ఏళ్ళ వారు అందరికీ నమస్కారం పెట్టండి. మా చిన్నమాలం కొంట రైతులు మాకు వెళ్ళడానికి దారి చూపించండి బాబు. మీకు చాలా మేలు చేసుకున్నట్టు అవుతుంది. మీకు కొన్ని ఉంటాను సరే, దారే లేదండి వెళ్ళడానికండి. ఒకసారి మీరు వచ్చి పోతే మీకు అర్థం సార్. బట్టి పోల్చుకున్నామండి మీ ప్రభుత్వం వారు కదా, అంత గ్యావలు వేసి పెడితే మాకు అదే చాలు. గ్యావలు వేసి పెడితే చాలండి. సైకిల్ బాగుంటే చాలండి. యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 5వ వార్షిక షష్ఠి మహోత్సవం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కోణంపట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అంకురార్పణ, ధ్వజారోహణ పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్థానిక నాయకులు కవల గణపతిరావు, సత్యవతి, కవల కోటేశ్వరరావు, వరలక్ష్మి, కవల తిరుమల నాయుడు, వరలక్ష్మి, పుణ్య దంపతులు పీఠలపై కూర్చుని స్వామివారి శాంతి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో చేశారు. అదేవిధంగా కొమ్మిరెడ్డి వీరభద్రరావు, కృష్ణవేణి దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం చేస్తారు. కనుక 50 మంది భక్తులు ఆ ధ్వజారోహణ కార్యక్రమం వీక్షింపబడుతుందో చూస్తారో. తెలుగునాట సంస్కరణ ఉద్యమానికి ఆంధ్రుడిగా స్వామినేని ముద్దు నరసింహనాయుడు నిలిచారని పలువురు అభ్యుదయవాదులు పేర్కొన్నారు. స్వామినేని ముద్దు నరసింహనాయుడు 231వ జయంతిని పురస్కరించుకుని ఐపోలవరంలో హేమంత కవనం అనే సాహితీ కార్యక్రమంలో పలువురు కవులు కళాకారులు పాల్గొని కవితలు వినిపించారు. కందుకూరి కంటే 50 సంవత్సరాల ముందే సంఘ సంస్కరణ ఉద్యమ సూచికగా హితసూచిని రచించారని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో
దంగుడు బిఎం నారాయణరావు, వి లక్ష్మీనారాయణ, రేవు యజ్ఞశ్రీ, ఏఎస్ఎస్ఎన్ మూర్తి, ఆకొండి శ్రీనివాస్, ఏ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు. గురించి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం మనం ఇక్కడ చేస్తున్నాం. అయిపోలవరంలో చాలా సంతోషం. మహాకవి, ఇటువంటి కవిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది పత్రికాముఖంగాను ఆ విధంగాను ఈ ఛానల్స్ ద్వారా కూడా అందరికీ తెలియడం కోసం మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నామనే ఒక అభిప్రాయం మాలో ఉంది కనుక ఈరోజు ఇక్కడ ఇంత టైం అయినా సరే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఆయన గురించి నన్నయ్య యూనివర్సిటీలో అక్కడ పీఠం పెట్టాలని మేము తలచాం. అది సక్సెస్ అవుద్దని అనుకుంటున్నాం. ఆ పీఠం పెట్టేదాకా కూడా మేము తప్పకుండా కష్టపడి పనిచేసి ఆ పీఠం పెట్టేలాగా మేము చూస్తాం. ఈరోజు అక్కడ తాళ్రలో కూడా ఆయన గురించి కార్యక్రమం చేయడం కూడా జరిగింది. అప్పటి సర్పంచ్ శ్రీనివాసరావు కూడా మాకు సహకరించాడు. ఆ విధంగానే ముమ్మడివరలో కూడా చేసాం, అమలాపురంలో కూడా చేసాం. చాలా సంతోషం. ఒక మంచి కవి యొక్క భావన అందరికీ విశదీకరించి చెప్పడానికి మాకు కూడా మంచి అవకాశం వచ్చి ఇక్కడ మాకు పీటీఎం సంస్థ వెంకటేశ్వరరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వేగాయమ్మపేట గ్రామంలో పీటీఎస్ఎం చర్చిలో ఘనంగా స్త్రీల క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. స్త్రీల క్రిస్మస్ వేడుక రెవరెండ్ జి గ్రేస్ విక్టోరియా ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వేగాయమ్మపేట, తోటపేట, గాంధీనగర్, కొత్తపేట గ్రామాలకు చెందిన 300 మంది స్త్రీలు పాటలు పాడి ఆరాధించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల ప్రజాపరిషత్ చైర్పర్సన్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న స్త్రీలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనపర్తి ఫెయిత్ హోమ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ టి షారోన్ రోజా మాట్లాడుతూ, ఏసీయ రాకతో మానవాళి పాప విమోచన జరిగిందని, మానవాళి భయాన్ని పోగొట్టడానికి అభయ రక్షకుడిగా యేసుక్రీస్తు ఈ లోకానికి అరుదెందాడని చెప్పారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. క్రిస్మస్ వేడుకలో ఉన్న వారందరూ క్యాండిల్స్ వెలిగించి క్యాండిల్ లైట్ సర్వీస్ ఆరాధన చేశారు. అనంతరం క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న క్రైస్తవ సోదరిమణులు ప్రేమ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పీఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ సారా విక్టోరియా, కాకినాడ టీపీఆర్ఓ సీనియర్ అసిస్టెంట్ బి స్వరాజ్య కుమారి, టి మైటీ జ్యువెల్, బి కమలరత్నం, జి రేణుక తదితరులు పాల్గొన్నారు. Thank you.
2023 డిసెంబర్ 16వ తారీఖు ఈరోజు 22 షేర్ మినిస్ట్రీ సంఘ సభ్యులైన గాంధీనగరం కొత్తకోట వాగ్యంపేట సంఘ సభ్యులు స్త్రీల క్రిస్మస్ను ఏర్పాటు చేసుకుని ఎంపీపీ చైర్పర్సన్ గారిని అంబటి భవాని గారిని ఆహ్వానించే ముఖ్య అతిథిగా అలాగనే దైవజనులు వచ్చి వాక్యాన్ని అందించారు. యేసుక్రీస్తు లోకానికి రక్షకుడిగా వచ్చాడని, చీకటిని తొలగించి పాపశాపాల నుండి విడుదల చేసి చింతలు భయాలు తొలగించి ధైర్యాన్ని ఇచ్చి ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారని, అదే క్రిస్మస్ నిజమైన ఆనందము కనుక ఆయన నమ్ముకున్న మనమందరం కూడా ప్రజలందరూ కూడా ఆయన్ని అనుసరిస్తే అదే ఆనందాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారని మరి దైవజనులు వారి సందేశాన్ని అనుగ్రహించారు. ఈ స్త్రీల క్రిస్మస్ సందర్భంగా స్త్రీలందరూ కూడా మంచి ఫీస్ట్ చేసుకుని చక్కగా కేక్ కటింగ్ చేసి ఆనందిస్తూ దేవుని మహిమపరిచారు. అంతేకాదు చాలా మంది మరి వారి జీవితాల్లో క్రీస్తుని ఆహ్వానించి లోకానికి వెలుగుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మరి ఇంత చక్కగా జరిగిన ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తమ న్యాయమైన కోరికలు నెరవేర్చాలని గత 5 రోజులుగా అంగన్వాడీలో చేస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షాబ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ అంగన్వాడీల కంటే 1,000 రూపాయల జీతం పెంచుతానని అంగన్వాడీలకు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దూరంగా వెళ్ళిపోయారు, ఆయనకి నివాళులర్పించవలసిందిగా కోరుచున్నాం. చెప్పడం మానేసి సమ్మెను కక్ష సాధింపు చర్యలతో, అణచివేత చర్యలతో, మీ లాండ్ ఆర్డర్తో, వేరే వాళ్ళతో తాళాలు పద్దలు పట్టించేటువంటి పరిస్థితితో ఈ సమ్మెను మీరు అణచివేయలేరని చెప్పి స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇన్ని పోరాటాలు చేసిన ప్రభుత్వం ఏ ఒక్క సమస్య మీద స్పందించలేదు. కౌన్సిల్లో పీడిఎఫ్ సభ్యులు ఏమైనా అడిగితే దానికి కూడా మంత్రి సమాధానం చెప్పలేదు. మీ హామీ ఏమైంది? మీ మాట ఏమైంది? ఇది ఇప్పుడు అంగన్వాడీలు నిలదీస్తున్నటువంటి వ్యవహారం. సమస్య పరిష్కరించకపోగా చీఫ్ సెక్రటరీకి మెమరాండం ఇస్తే ఆర్థికపరమైన డిమాండ్లు ఏమి కూడా మా వద్దకు తీసుకురావద్దని చెప్పి ఆయన అంటున్నాడంటే మరి ఇంకేం అడగాలి మిమ్మల్ని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఆర్థిక డిమాండ్ జీతం గురించి మీరు చెప్పిన మాట మొదట అమలు చేసి మిగతా ఆర్థికేతర డిమాండ్ ఉంటే పరిష్కారం చేయండి. అసలు మానేసి కొసరేదో చేస్తానని చెప్పడం అనేది ఈ యొక్క సమ్మె పట్ల ప్రభుత్వం యొక్క వైఖరి సరికాదని చెప్పి చెప్పదలిచింది. అలాగే ఉషాశ్రీచరణ మంత్రి ఆవిడ దగ్గరికి పోతే సమ్మెలో ఉన్నటువంటి అంగన్వాడీని పీకేయమని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి ఆవిడ జయసీ నాయకులకి సమాధానం చెప్పింది. మీరు అంగన్వాడీని పీకేస్తే మిమ్మల్ని కూడా పీకేయడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్పదలిచింది. ఈ రకమైనటువంటి మాటలు సమస్యను పరిష్కరించే పద్ధతిలో మాట్లాడడమా లేకుంటే వెటకారపు మాటలా వ్యంగ్యపరంగా మాట్లాడడం అనేటువంటిది ఈ మంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల అణచివేత చర్యలతో కాకుండా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేసి
సమ్మెను విరమింప చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యారంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాల వేదిక అయినటువంటి ఫ్యాప్టో ఈ అంగన్వాడీల సమ్మెను బలపరుస్తుంది. లెఫ్ట్ పార్టీలు అంగన్వాడీ సమ్మెను బలపరుస్తూ ఉన్నాయి. అనేక ప్రజా సంఘాలు అంగన్వాడీలు బలపరుస్తూ ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమలాపురం అగ్నికుల క్షత్రియ ఆత్మీయ కలయిక మరియు కార్తీక వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు మల్లాడికి ఘనంగా స్వాగతం పలికి సత్కరించిన అమలాపురం అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఘనంగా ప్రారంభమైన షష్ఠి మహోత్సవాలు. కక్ష సాధింపు చర్యలతో లా అండ్ ఆర్డర్తో ఉద్యమాన్ని అణచివేసే చర్యలు మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఐవి వెంకటేశ్వరరావు అంగన్వాడీల న్యాయమైన కోరికలను హామీలను అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. యానాం శివారు కనకాలపేట గ్రామంలో కురవైన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 5వ వార్షిక షష్ఠి మహోత్సవం సందర్భంగా విశేష పూజలు, అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు.